సో బాకా గాంధీ గారి ప్రసంగం వినాలని ఎంతో ఆతృతతో ఉన్నాడు. అండ్ బాకాకి చాలా భయంగా కూడా ఉంది, ఇంతమందిలో నేను ఎవరినైనా సరే తగిలితే అంటచబుల్ అని చెప్పేసి నన్ను కొడతారేమోనన్న భయం కూడా ఒక పక్కన ఉంది. ఆ విధంగా గోల్బాగ్లో సమావేశమై ఉన్న గాంధీజీ గారిని చూడాలని ఎంతో పరితపించాడు. అయితే గాంధీ గారు మాట్లాడటం మొదలుపెట్టారు. ఐ షాల్ ఓన్లీ స్పీక్ అబౌట్ ద సో కాల్డ్ అంటచబుల్స్ హూమ్ ద గవర్నమెంట్ ట్రై టు ఎలినేట్ ఫ్రమ్ హిందూయిజం బై గివింగ్ దెమ్ సపరేట్ లీగల్ అండ్ పొలిటికల్ స్టేటస్. సో గాంధీ గారికి అప్పుడే ఏం జరిగిందంటే, అండ్ జైలు నుంచి విడుదల జరిగింది ఒక షరతు మీద, అంటే స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడకుండా వేరే విషయాలు ఏవైనా కూడా తాను మాట్లాడుకునే స్వేచ్ఛని బ్రిటిష్ వారు గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇతను ఏంటంటే ఈ యొక్క ప్రసంగాన్ని వినడం మొదలుపెట్టాడు. సో అంటరాని వాళ్ళ గురించి చెప్తున్నారు, అంటరాని వాళ్ళని హిందూయిజం నుంచి దూరంగా తీసివేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది ఎట్లా అంటే పొలిటికల్గా, రాజకీయంగాను అండ్ న్యాయపరంగాను చేయాలని చూస్తున్నారని గాంధీ గారు చెప్పడం జరిగింది. తర్వాత, ఐ రిగార్డ్ అన్టచబిలిటీ గ్రేటెస్ట్ బ్లాట్ ఆన్ హిందూయిజం. దిస్ వ్యూ ఆఫ్ మైండ్ డేట్స్ బ్యాక్ టు ద టైమ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. ఐ వాజ్ హార్డ్లీ ఎట్ 12 వెన్ దిస్ ఐడియా డాన్డ్ ఆన్ మీ. ఏ స్కెవెంజర్ నేమ్డ్ ఉకా అన్ అన్టచబుల్ యూజ్ టు అటెండ్ అవర్ హౌస్ ఫర్ క్లీనింగ్ లెటరీన్స్. సో గాంధీ గారి కుటుంబంలో కూడా ఒక అంటరాని వాడైన ఉకా పనిచేస్తుండేవాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే చేతులతో ఆ యొక్క మలాన్ని ల్యాబొరేటరీస్ నుంచి తీసి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అట్లా చేసే వ్యక్తులు ఉక. అండ్ వాళ్ళకి ఆనందం అని కాదు, సొసైటీ వాళ్ళ మీద బర్డెన్ చేసింది. అంటే వాళ్ళు ఆ పని చేయాల్సిందే, వేరే పని చేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు, వాళ్ళని అవమానాలకు గురి చేస్తుందన్నమాట. ఆ విధంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నాకు 12 ఏళ్ళు ఉంటాయేమో అని చెప్తున్నాడు గాంధీజీ. ఐ యూజ్ టు టచ్ అన్టచబుల్స్ చెప్తున్నాడు, నేను అంటరాని వాళ్ళని ముట్టుకునేవాడిని. ఐ డు నాట్ కన్సీల్ ఫ్రమ్ మై పేరెంట్స్. నేను వెళ్ళి మా పేరెంట్స్కి చెప్పేవాడిని ఏమని, నేను ఈరోజు అంటరాని వాళ్ళను ముట్టుకున్నానని. అండ్ మదర్ చెప్పేదన్నమాట, తల్లి, గాంధీ గారి తల్లిగారు చెప్పేవాళ్ళు ఏమనంటే, షార్ట్ కట్ టు ప్యూరిఫికేషన్, అండ్ నువ్వు గనక నా ముట్టుకున్నట్లయితే నువ్వు మలినం పడిపోతావు. నువ్వు మలినం పడిపోతే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే, వెంటనే నువ్వు ఒక ముస్లిం వ్యక్తిని టచ్ చేయాలి, టచ్ చేస్తే నీ మలినం అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది. అండ్ గాంధీ, ఇఫ్ ఐ హ్యావ్ టు బి రీబార్న్ ఐ విష్ టు బి అన్టచబుల్. నేను ఒకవేళ మరలా పుట్టదలుచుకుంటే నేను అంటరాని వాడిగా పుట్టదలుచుకున్నాను. ఐ హ్యావ్ స్కెవెంజింగ్, ఐ లవ్ స్కెవెంజింగ్. 18 ఇయర్స్ ఓల్డ్ బ్రాహ్మిన్ ల్యాడ్ ఈస్ డూయింగ్ స్కెవెంజింగ్ ఇన్ మై ఆశ్రమ్. నా ఆశ్రమంలో 18 ఏళ్ల బ్రాహ్మణ వ్యక్తి ఈ యొక్క పనులు చేస్తుంటాడు, ల్యాబొరేటరీని క్లీన్ చేయడం. అండ్ అన్టచబుల్స్ షుడ్ రియలైజ్ దట్ దే ఆర్ క్లీనింగ్ హిందూ సొసైటీ. అండ్ ఈ అంటరాని వాళ్ళు ఏం భావించాలి అంటే, వీరు హిందూ సమాజాన్ని లేదా హిందువులందరినీ కూడా శుద్ధి చేస్తున్నట్లుగా భావించాలి. సో ఆ విధంగా గాంధీ గారు మాట్లాడడం జరిగింది. సో అన్టచబులిటీ ఏదైతే వాళ్ళ మీద మోపబడిందో అది ఒక బాధ్యతగా స్వీకరించాలే కానీ దాన్ని ఒక ఏదో దుర్గుణంగా భావించరాదని గాంధీ గారు చెప్పడం జరిగింది. అండ్ గాంధీ టు అన్టచబుల్స్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. హ్యాబిట్స్ ఆఫ్ క్లీన్లీనెస్, మీరు శుభ్రంగా ఉండడం చూసుకోండి. రిడ్ డ్రింకింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అండ్ ఈటింగ్ క్యారియన్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్స్. డ్రింకింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అండ్ ఈటింగ్ క్యారియన్ అండ్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్స్. మిమ్మల్ని మీరు తాగుడు నుంచి, వ్యసనాల నుంచి దూరంగా ఉండండి. అలానే అండ్ చనిపోయిన కళేబరాలని మీరు తినవద్దు, అంటే మాంసాహారాన్ని త్యజించండి. అండ్ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అనేసి ఈ చెప్పడం జరిగింది. ఇది బాకాకి మనసుకు తగిలిందనమాట. అండ్ మహాత్మా ఈజ్ బ్లేమింగ్ అస్, అయ్యో గాంధీ గారు మమ్మల్ని ఏంటి చెండాడుతున్నారు, మమ్మల్ని ఏంటి నిందలు వేస్తున్నారు. దట్స్ నాట్ ఫెయిర్, బాగా అనుకుంటున్నాడు మనసులో, ఇది కరెక్ట్ కాదు. హీ వాంట్స్ టు ఫర్గెట్ ద లాస్ట్ ప్యాసేజ్. సో ప్యూరిఫై యువర్ సెల్ఫ్ అండ్ మాంసం తినొద్దు, వీటన్నిటి లాస్ట్ ప్యాసేజ్ని మర్చిపోదాం. ఫాల్ట్ నాట్ ఇన్ రిలీజియన్ బట్ ఇన్ మెన్. ఈ యొక్క ఫాల్ట్ అనేది మతంలో ఉంది కానీ మనుషులో ఉన్నది కాదు అనేసి గాంధీ గారు చెప్పడం జరిగిందనమాట. అండ్ గాంధీజీ గారి సజెషన్స్ కొన్ని చెప్తున్నారు. సీజ్ టు యాక్సెప్ట్ లీవింగ్స్ ఫ్రమ్ ప్లేట్స్ ఆఫ్ హై క్యాస్ట్. ఎవరైనా కానీ ఉన్నత శ్రేణి కులాల వాళ్ళు మీకు గనక, వాళ్ళు వదిలేసిన అన్నాన్ని గనక మీకు ఆఫర్ చేస్తే అవి తీసుకోవద్దు. షుడ్ నాట్ రిసీవ్ రాటెన్ గ్రెయిన్, మీకు గనక పుచ్చిపోయిన కుళ్ళిపోయిన ధాన్యాన్ని ఇస్తే తీసుకోవద్దు. రిసీవ్ ఓన్లీ కర్చస్లీ ఆఫర్డ్,
మీకు గౌరవప్రదంగా అందించింది మాత్రమే తీసుకోండి అని గాంధీ గారు కొన్ని సూచనలు వీళ్ళకి చేస్తున్నారు. ఐఎమ్ అన్ ఆర్థడాక్స్ హిందూ అండ్ ఐ నో దట్ హిందూస్ ఆర్ ఓ ఆర్ట్ సిన్ఫుల్ బై నేచర్ దే ఆర్ సంక్ ఇన్ ఇగ్నోరెన్స్. నేను కూడా హిందూ మతానికి చెందినవాడినే, ఛాందసవాద మతానికి చెందినవాడే. నాకు తెలిసింది ఏంటంటే హిందువులు పాపాత్ములేం కాదు, వాళ్ళు కేవలం అజ్ఞానంలో ఉన్నారంతే. గాంధీజీ టు హిందూస్. సో గాంధీ గారి పిలుపు హిందువులకు కూడా ఏంటంటే, ఓపెన్ వెల్స్, టెంపుల్స్, రోడ్స్, స్కూల్స్, మీరు మీ బావుల్ని, కుల బావుల్ని అండ్ అలానే అండ్ దేవాలయాలని, అలానే రోడ్లని, స్కూళ్ళని, వీటన్నిటిని కూడా అండ్ మీరు ఓపెన్ చేయండి ఎవరికి, ఈ యొక్క అంటరాని వాళ్ళకి, అండ్ పీస్ఫుల్ పర్సుయేషన్ ఆఫ్ హిందూస్, అండ్ అట్లానే మీరు మీ పక్కన ఉన్న హిందువులందరికీ కూడా అండ్ పీస్ఫుల్గా అండ్ శాంతియుతంగా ఉండమని చెప్పండి. టూ స్ట్రాంగెస్ట్ డిజైర్స్ ఆఫ్ గాంధీజీ. గాంధీ గారి యొక్క రెండు బలమైన కోరికలు ఏంటంటే, ఇమానిసిపేషన్ ఆఫ్ అన్టచబుల్స్ అండ్ అన్టచబులిటీ, అంటరానితనం నుంచి వాళ్ళని విడుదల చేయడం, అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌ అండ్ ఆవుల్ని ఏం చేయడం, కాపాడడం, స్వరాజ్ అండ్ మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సౌల్ డెలివరెన్స్. సో ఇవి స్వరాజ్, ఈ యొక్క ఈ రెండు కూడా చాలా స్ట్రాంగెస్ట్ డిజైర్స్ అన్నమాట గాంధీ గారి. అండ్ మహాత్మా గాంధీ గారి గురించి బాగా ఏమనుకున్నాడంటే, ష్యూర్లీ హీఈస్ గుడ్ మ్యాన్, అతను చాలా మంచివాడనేసి బాగా అనుకోవడం జరిగింది. ఈ విధమైన జరుగుతున్నప్పుడు ప్రజలు హిందూ అండ్ ముస్లిం వన్, అండ్ హిందువులు ముస్లింలు ఒక్కళ్ళే, అండ్ బ్లేజింగ్ బాన్ ఫైర్ ఆఫ్ ఫారిన్ క్లోత్స్, అలానే విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ అనేది దాన్ని తగలబెట్టడం అనేది జరుగుతుంది. అండ్ మొహమ్మద్ డ్రెస్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ విలాయత్ టు బాకా, ఏ బ్లాక్ మ్యాన్ గో అండ్ గెట్ మీ బాటిల్ ఆఫ్ సోడా వాటర్. సో ఇంతలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒక మహమ్మద్ను బాకాని పిలిచి ఒక సోడా ఏమైనా దొరికితే తీసుకురమ్మన్నాడు. ఇట్ ఈస్ అన్ఫెయిర్ ఆఫ్ యూ టు అబ్యూస్ ద మహాత్మా, యంగ్ పోయెట్ టు క్వీర్ వాయిస్. సో ఇంతలో ఒక వ్యక్తి అండ్ చాలా మహాత్మా గాంధీ గారిని చాలా తిట్టడం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ యంగ్ పోయెట్ ఏమన్నాడంటే, ఈ విధంగా అనడం మీకు మంచిది ఏమాత్రం కాదని చెప్పేశాడు. అండ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హ్యాస్ లిమిటేషన్స్ బట్ ఫండమెంటల్లీ సౌండ్. హీ మే బి రాంగ్ ఇన్ వాంటింగ్ టు షట్ ఇండియా ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ బై ప్రీచింగ్ రివైవల్ ఆఫ్ స్పిన్నింగ్ వీల్, బట్ హీ ఈజ్ రైట్, ఫర్ ఇట్ ఈస్ నాట్ ఇండియాస్ ఫాల్ట్ దట్ ఈస్ పూర్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫాల్ట్ దట్ వరల్డ్ ఈజ్ రిచ్. పోయెట్. సో ఆ కవి ఏం చెప్తున్నాడే, అండ్ మహాత్మా గాంధీ దుయ్యబట్టడం మంచిది కాదు, అండ్ మీరు అంటున్నారు చూసారా భారతదేశం పేదది, అది భారతదేశం పేదరికంగా ఉండడం భారతదేశం తప్పు కాదు, ప్రపంచం ధనికంగా ఉండడం అది తప్పు, అండ్ భారతదేశంలో స్పిన్నింగ్ వీల్ ఉంటుంది, అంతేగాని ఉన్న మిషనరీ భారతదేశానికి తేవాలి అనుకోవడం కరెక్ట్ కాదు అనేసి ఈ పోయెట్ మహాత్మా గాంధీ గారి గురించి చెప్పడం జరిగింది. అండ్ యు ఆర్ టాకింగ్ ఇన్ పారాడాక్సెస్, యు హ్యావ్ బీన్ రీడింగ్ షా, ఇంటరప్టెడ్ ద మోనోకుల్డ్ జెంటిల్మ్యాన్. సో ఇంతలో ఒకతను, నువ్వు బెన్నార్డ్ షా యొక్క పుస్తకాలు చదువుతున్నావు అనుకుంటాను, చాలా పారాడాక్స్లు మాట్లాడుతున్నావు అర్థం కాకుండా అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంతలో ఇక్బాల్ నా సర్ షర్షర్